కులాల మీద దాడి చేస్తే ఏమనుకోవాలి అంటే మేము హిందువులం కాదా హిందుత్వం మీద దెబ్బ కొడుతుంది కదా మేము హిందువులం కాదా చెప్పండి అంటే మేము బయట నుంచి వచ్చామా ఎక్కడ నుంచి వచ్చామా అండి నేను చెప్పేది అదే నేను చెప్పేది అదే మరి ఏం స్టేట్మెంట్ ఇచ్చారు మీరు ఎవరు ఇచ్చారు ఈ రోజు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు ఎవరు ఇచ్చారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు మీరు ఎవరు ఇచ్చారు ఎవరు ఇచ్చారు మీరు బ్రాహ్మణ సంఘాల వాళ్ళు ఏం ఇచ్చారు ఏం మాట్లాడుతున్నారు మీరు కూడా మీరు అట్లా చేస్తారు సార్ ఏం స్టేట్మెంట్ ఇచ్చారు ఏది హైందవ జాతిని అవమానించడమే అంటే మేము హిందువులం కాదా హిందువులం కాదా ఈ దేశంలో మేము పుట్టలేదా అదే సార్ మేము చెప్తున్నాం వినండి ఫస్ట్ బ్రాహ్మణ సంఘాల వాళ్ళు వచ్చి ఇక్కడ ధర్నా చేయడం ధర్నా చౌకంది ధర్నాకేస్తున్నారు ఇవాళ ఇలాంటి పరిస్థితులు కరెక్ట్ కాదు ఎందుకంటే కులాల మధ్య చిచ్చు పెట్టే పరిస్థితులు కరెక్ట్ కాదు ఇంకొకటి కులాలు హిందువులమే హైందవ అంటే హైందవ జాతిని అవమానించడం అంటే మేము అవమానిస్తున్నాము అంటే మాకు సంబంధించి చేసుకుంటున్నారు ఇక్కడ ఇదేంటి మరి స్టేట్మెంట్ ఏంటి వినండి సార్ ఇప్పుడు స్టేట్మెంట్ మీరు వినండి మొత్తం మాట్లాడుతున్నాం మీరు వినడండి ఒక స్టేట్మెంట్ పెట్టుకుని మమ్మల్ని పేపర్ కొట్టి కదనండి మాకు కుల వృత్తికి సరిగా లేదు నీరకాయ పెట్టుకుని నీర ప్రోడక్ట్ తీసుకుంటే దాని మీద మీరు కావాలంటే మీ వెనక ఎవరు ఉన్నారని ఏ వైన్ షాప్ కూడా ఉన్నాడు ఏ వైన్ షాప్ రెస్టారెంట్ లో ఉన్నారు అది చాలా తప్పు అంతే కదా ఎప్పటి నుంచో ఉంది వేదామృతం ఇవాళ పుట్టింది కాదు వేదామృతం అబ్జెక్షన్ చేస్తుంది వేదం అనే పదం ఎవరిది అది వేదం అనే దానికి ఒక పవిత్రత ఉంది ఎందుకు పవిత్రత మేము పవిత్రం కాదా మేము పవిత్రం కాదా మేము పుట్టిందే దేవతల స్వరూపాన్ని అని చెప్పి అని పుట్టినాం మేము మాట్లాడేది నాకు అర్థం కాదు వేదం మీకే సొంతమా వేదం నాకు సొంతం కాదు వేదం మీకే సొంతమా ఇది మన హిందువులందరికి చెప్తున్నా నేను సమస్త సంఘాలను చెప్తున్నా నేను ఒకటే చెప్తున్నా ఎవరి యొక్క కులవృత్తిని కూడా అవమానించొద్దు ఎవరు అవమానించొద్దు బ్రాహ్మణ సంఘాల నాయకులు ఏదైతే నేను స్టేట్మెంట్ ఇచ్చి సిఎస్ గారికి వాళ్ళు వేదామృతం వేద అనే పదాన్ని తీసేయాలని చెప్పేసి ఇచ్చారో దానికి సంబంధించి ఇక్కడ మా నీరాకేఫ్ అంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గౌడన్నల అభివృద్ది కోసం గౌడ గీత వృత్తిదారుల అభివృద్ది కోసం నీరా ప్రాజెక్టు ఏర్పాటు చేసిందో అలాంటి నీరా ప్రాజెక్టుని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటాం ఎందుకంటే ప్రతి ఒక్క గీత కార్మికుడు కూడా పల్లె ప్రాంతాల్లో ఎంతో కష్టపడి నీరా తీసి నీరాని అమ్ముకొని నీరాని సేల్ చేసి మానవానికి ప్రతి ఒక్క మానవునికి అందుబాటులో ఉండే విధంగా శారీరక అవసరాల కోసం అంటే మానవుని శరీరంలో ఎటువంటి రోగాలు రొప్పులు రాకుండా తయారైంది నీరా తాటి చెట్టు నుంచి 100 అడుగుల తాటి చెట్టు నుంచి కింద భూమిలో నుంచి తయారయ్యి పైనుంచి తాటి చెట్టు గెల గీయటం వల్ల ఎటువంటి కల్తీ లేకుండా వచ్చేదే నీరా కాబట్టి అలాంటి ఈ ఇప్పుడు మనం రెగ్యులర్ గా వాడుతున్న ఏదైతే మత్తు పానీయాలు కూల్ డ్రింక్స్ అవి ఉన్నాయో వాటికంటే కూడా చాలా గొప్పది నీరా ప్రతి ఒక్క ఇంటిల్లపాది కుటుంబం మొత్తం కలిసి చిన్నపిల్లలతో సహా తాగగలిగిన నీరా దానివల్ల శరీరానికి మానవ శరీరానికి ఎంతో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాలు గాని ఆరోగ్యకరమైన మెడిసిన్ గాని పనిచేసే విధంగా ఉంటది కిడ్నీ స్టోన్స్ ఉన్నా కూడా వారం రోజుల నీరా తాగితే పోతుంది అలాంటి గొప్ప నీరాకి మేము గౌరవించుకునే విధంగా వేదామృతం అనే పేరు పెట్టుకోవడం జరిగింది అంటే దేవతల నుంచి సృష్టించబడింది కాబట్టి దేవతలను చూపించే విధంగా వేదామృతం అనే పేరు పెట్టుకుని దాన్ని మేము బయటకు తీసుకుపోవడం జరిగింది పబ్లిక్ లోకి తీసుకెళ్లాలని మేము కృషి చేస్తున్నాము దానివల్ల ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటున్నాము అలాంటిది ఎవరికి పడితే వాళ్ళు వచ్చేసి వేదం మాది అని దాని మా పేరు అనేది అసభ్యకరంగా ఉందని అంటే మీరు అసభ్యకరంగా ఉంది అంటే మా యొక్క కులవృత్తిని అదేవిధంగా మా యొక్క సురామృతాన్ని అంటే కళ్ళుని అవమానించే విధంగా ఉంటుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయాలంటే ఎలా పడితే అలా చేస్తే మన ధర్మంలో మీ ఇష్టం వచ్చినట్టు రాసుకొని దాన్ని ప్రజల మీద ఏ విధంగా ప్రయోగించారో అదేవిధంగా ఈ రోజు కూడా మా యొక్క కులవృత్తుల మీద మీరు ప్రయోగించడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము రేపు ఇక్కడ ఏదన్నా జరిగినా గానీ దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో మాత్రం నీరా ప్రాజెక్టు కంటిన్యూ కావాలి పేద గీత కార్మికులకి న్యాయం జరగాలి అని చెప్పేసి మేము జయగోడ సేన జాతీయ సంఘం నుంచి తెలియజేస్తున్నాము. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్ బోధించు సమీకరించు పోరాడు.